నా పేరు మద్రేడి పాలి కోనసీమ జిల్లా ఆల్మూరు మండలం మడికి గ్రామానికి చెందిన ఏటుగొడ్డు పక్కన బొడవలం గ్రామంలో గోదావరి ఉధృతంగా రావడంతో 9 లక్షల రూపాయలు మనకు నష్టం జరిగింది దీని మొద్దామని మనం ప్రయత్నం చేసినప్పటికీ 2300 రూపాయలు ఖరీదైనప్పటికీ మనం 1000 రూపాయలు 800 ఇస్తాను అన్నట్టు కూడా కూలీలు కూడా మనకు సహకరించలేకపోదు ఈ నష్టం దాంతో మేము ఏ రకం మొక్కలు అవి పైకాసన్ ల్యాండ్ స్కీమ్ వెళ్ళే మొక్కలు అండి ఢిల్లీ వరకు గుజరాత్ మహారాష్ట్ర బొంబాయి హైదరాబాద్ వెళ్తాయండి తీర నష్టపరిహారంగా రైతు అంటే మనకి ఇప్పుడు సెప్టెంబర్ ఆగస్టు లో వచ్చేయండి జూలై నెలలో వస్తే ఉంచలేకుండా ఉన్నామండి అకస్మాత్తుగా సోమవారం అనుకున్న మంగళవారం కల్లా ఫ్లోటింగ్ తో బుధవారం అలాగ అనుకోకనే నీరు రావడం జరిగింది వరద తగ్గితే పనిచేయవండి నీరు తగ్గలగానే దాని చర్మం పోయండి ఆకుళ్ళు పోద్దండి ఎందుకంటే గతంలో కూడా నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కూడా ఇలాగ 9 లక్షల రూపాయలు సరుకు నష్టపోయాను నా పేరు సుబ్రహ్మణ్యం మరి కడిపాంగ గ్రామం ఈ చిన్న దిగువన పంటలు వేసి మిరప చామంతి గట్ట వేసి పండిస్తూ ఉంటామండి ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో వచ్చేది గోదావరి ఈ సంవత్సరం జూలై నెలలో వచ్చింది మేము ఎప్పుడు కూడా ఆగస్టు నెల వస్తుంది కదా అని చెప్పి క్రాప్ అంతా కూడా జూలై నెల వరకు కంప్లీట్ అయిపోయేలాగా క్రాప్ డిజైన్ చేసుకునే వాళ్ళం అండి అలా డిజైన్ చేసుకుని ఆగస్టు నెల వచ్చినప్పుడు కంప్లీట్ చేసుకోవడం ఈ సంవత్సరం అలాగే తెలియకన్నా జూలై 10 తారీఖు వచ్చేయడం మాకు చాలా ఇబ్బంది కలిగించింది ఈ పంటలు పోవడం కాకుండా ఇక్కడ నర్సరీ వ్యవస్థ కూడా భారీగా మూవ్ చేస్తున్నామండి అది కూడా నష్టపరిహారం కలిగేలా ఉంది ప్రభుత్వం దీని గురించి మనకి ముందే తెలిపి ఒక హెచ్చరికను జారీ చేసి ఉంటే ఇక్కడ నుంచి మొక్కలను వేరే చోట షిఫ్ట్ చేసుకోవడం ఏదో చేసుకోవడానికి అవకాశం ఉండేది అలా మనకు తెలపకపోవడం వల్ల ఈ మొక్కలని పైకి మోయించడం మళ్ళీ తర్వాత కూలీని వేతనం అది బాగా బడ్డెన్ అయిపోవడం చాలా ఇబ్బందిగా ఉందండి గవర్నమెంట్ దీని అందరం ఒకసారి ఆలోచించి ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు దానికి ముందే తెలిపితే రైతులకి కొంచెం మేలు చేసిన వాళ్ళు అవుతారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్న అధికారులు కానీ రేపొద్దున ఇది ములిగిన దానికి రైతులకి నష్టపరిహారం అది కలిగించాలని కోరుకుంటున్నామండి